కేతరమోని జంగయ్య మరికల్ గ్రామానికి చెందిన రైతు. ఈ గ్రామం తిమ్మాజీపేట మండలంలో ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం అంటే జంగయ్యకి ఎంతో ఆసక్తి, అభిమానం. జంగయ్యకి ఈ ఆసక్తి తన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. చిరకాలంగా వాళ్ళు సేంద్రియ ఎరువులు, కషాయాలు వాడుతూ తమ పొలంలో పంటలు పండించుకుంటున్నారు. జంగయ్యకి మొదటి నుంచి కూడా వ్యవసాయం, అందులో సేంద్రియ వ్యవసాయం అంటే మరీ ఆసక్తి. జంగయ్య తన పొలంలో నాడెప్ ఎరువు తయారీ కోసం ఎరువు గుంతని కట్టుకున్నారు. నాడెప్ ఎరువు ఎలా తయారైందో, తయారు చేసుకున్న ఎరువుని ఎలా నిల్వ చేసుకోవాలి, నాడెప్ ఎరువు వలన ఉపయోగాలు, తన అనుభవాలను మన వీడియో రీసోర్స్ పర్సన్ ఆళ్ళ పద్మజాతో పంచుకున్నారు. మరి ఈ వీడియో ద్వారా జంగయ్య మనకు ఏం చెప్తున్నారో చూద్దాం. అన్నయ్య, తయారు కావడానికి ఎన్ని వ్యర్థ పదార్థాలు వేశారు, ఎన్ని టన్నులు వేశారు? ఒక టన్ను పచ్చి రొట్ట పదార్థాలు అంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఒక టన్ను వేశామండి. మట్టి పేడ కలిపి పూయాలండి. పూసి అది ఆరిపోనియకుండా తడుపుతుండాలి. ఎన్ని రోజులు ఒకసారి తడపాలి? వారానికి ఒకసారి తడుపుతుంటామండి. ఈ కంపోస్ట్ ఎరువు 90 రోజుల నుంచి 120 రోజుల మధ్యలో తయారవుతుందండి. ఇప్పుడు ఈ విధంగా తయారైన ఎరువుని మనం జల్లి పట్టుకొని నిల్వ చేసుకోవాలండి, లేకపోతే పైరుకు కూడా ఎంబడి వాడుకోవచ్చు. ఇప్పుడు జల్లి పట్టి మెత్తటి పొడి ఎరువుని మనం సంచులలో నింపుకొని నిల్వ చేసుకోవాలి. ఈ మిగిలిన ఇటువంటి వ్యర్థ పదార్థాలని మళ్ళీ ఇదే హౌజ్లో వేసి మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఎరువుగా మారుతుంది. ఇది 120 రోజులు అన్నావు కదా, ఇంచుమించు 4 నెలలు. సంవత్సరానికి 4 పర్యాయాలు కూడా తయారు చేసుకోవచ్చు. అవునన్నా, ఇది ఎప్పుడే అయిపోబడతావు? 3 నెలలదోసారి నిల్వ ఉంచుకుంటావా? నిల్వ ఉంచుకుంటామండి, నిల్వ చేయవచ్చు. నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ శాతం ఆరనియకుండా ఎప్పుడు 60 నుంచి 70% తేమ ఉండే విధంగా నిల్వ చేసుకోవాలి. సంచులలో వచ్చి నిల్వ చేసి నీడలో పెట్టుకోవాలండి. ఈ విధంగా జల్లెడ వాడటం వల్ల మనకు మంచిగా తయారైన ఎరువు కిందికి వచ్చేస్తుంది. జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మెత్తటి ఎరువు మనకు వస్తుందండి. ఈ ఎరువుని తీసుకొని మనం నిల్వ చేసుకొని అవసరం ఉన్నప్పుడు మొక్కలకు వాడుకోవచ్చు. ఈ విధంగా మనకు తయారైన ఎరువును బస్తాలు నింపుకొని తూకాలు చేసి నిల్వ పెట్టుకుంటాం. ఇదే బ్యాగులనా తట్టు బ్యాగులనా? మనకు అందుబాటులో ఉన్న బ్యాగులను నింపుకుంటామండి. మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు తూకం వేద్దాం. సంచి సంచి ఇట్లా తూకం చేసుకోవాలా అన్న? ఇప్పుడు మొత్తం మనం చూసినాం కదా, ఇది ఎంత ఎన్ని టన్నుల వరకు వచ్చిందో లెక్క చూసాం. 40 బస్తాలు ఉన్నాయి, అంటే 2 టన్నుల పైన ఉంది ఎరువు. మామూలుగా 2 నుంచి 2.5 టన్నులు వస్తుంది. మనం ఇప్పుడు జోకి చూసినాం కదా, మనకు కూడా కరెక్ట్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మనకు 2 టన్నుల పైన వచ్చింది. ఈ ఎరువు తయారు చేయడానికి జాగ్రత్తలు ఏమిటంటే, ట్యాంకుని మనం ఎప్పుడు తాటి మట్టలు తడగలేసి కప్పి ఉంచాలి. ఈ జాగ్రత్తలలో మనం నీళ్లు చల్లుతుంటాం కదా, పైన గడ్డి మొలుస్తుంది, ఆ గడ్డిని ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి. ఎరువు కాదు, ఉన్న ఎరువుని పీల్చుకుంటుంది ఆ మొక్కలు, అందుకని గడ్డిని ఎప్పటికప్పుడు పెరికేస్తూ ఉండాలి. పైన పోసేటప్పుడే మంచి అలికి ప్రతి లేయర్కు పేడ మట్టి వేసి నీళ్లు చల్లి నింపుతామండి. ఆ విధంగా నింపినప్పుడు తేమ ఉంటుంది. పైన మనం ఆరకుండా ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నాం కాబట్టి అది మంచిగా క్రుల్లి ఎరువు తయారవుతుంది, తేమ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తేమ ఆరిపోకుండా చూసుకోవాలి, ఎరువు తడి ఆరకుండా చూసుకోవాలి. మీద పగుళ్ళు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పేడ మట్టితోటి అలుకుతూ ఉండాలి, అలికి నీళ్లు చల్లుతూ ఉండాలి. ఈ ఎరువును వాడడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. పొలాన్ని, ఈ ఎరువు పొలాన్ని గుల్లబరుస్తుంది. ఈ ఎరువు వాడడం వల్ల పొలంలో వానపాములు ఎర్రలు ఎక్కువయ్యి ఆ పొలాన్ని తిరగబెట్టి మంచిగా గుల్లబారే విధంగా చేస్తాయి. ఈ ఇట్లా గుల్లబారడం వల్ల మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ సమపాలలో అందుతాయి. పూర్తిగా తయారైన ఎరువు మనకు ఈ విధంగా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. ఎలాంటి దుర్వాసన లేకుండా మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ ఎరువు. చూడండి, మంచి మంచి సువాసన ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతుకు చాలా ఒక నేస్తంగా పనిచేస్తుంది. కాయగూరలకు, వరి పంటకు, ప్రతి ఒక్క పంటలకు వేసుకో, ఆకుకూరలకు కూడా వాడచ్చు.
ఈ ఎరువును వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా మంచి పోషకాలు అందుతాయండి. ఇప్పుడు నువ్వు 2 టన్నులు వచ్చింది అన్నావు కదా, అవును, దీనికి ఎంత ఖర్చు అయ్యింది? ఖర్చులు అంటే ఏం లేవండి, మేము కొంచెం మేమందరం మా కుటుంబ సభ్యులం అందరం కలిసి కష్టపడి తయారు చేసుకున్నవే. అంటే మా పొలంలో మిగిలిన వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, కలుపు మొక్కలు కానీ, గడ్డి ఆకులు, ఈ వేప చెట్ల ఆకులు కానీ, మా కానుగు చెట్ల ఆకులు, అన్ని మా పొలంలో ఉన్న చెట్ల ఆకులు, మా కలుపు మొక్కలు అన్ని దాంట్లో వేసి పేడ నీళ్ళు అన్ని ఒక పద్ధతి, ఖర్చు అయితే ఏం లేదు, అన్నీ మేము శ్రమ పడి తయారు చేసుకున్నాం అంతే. దీని మీద మేము రసాయన ఎరువుల మీద పెట్టే ఖర్చులు కూడా మిగిలినాయి మాకు. ఈ విధంగా చూస్తే మాకు లాభం ఉంది దీని దగ్గర. డిఏపి ఎరువులు కొంటే ఎన్ని పైసలు అవుతుంది అన్న? ఇప్పుడు ఒక్కో బస్తా 1000 రూపాయలు దాకా ఉంది స్వామి. నాలుగైదు సంచులు వేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఎరువు తయారు చేసుకున్నాం కాబట్టి మేము ఒక ఎకరానికి అసలు ఎటువంటి రసాయన ఎరువులు వాడే అవసరం కూడా లేదు. ఖర్చు తగ్గింది. ఇది 2 టన్నులు కదా, సుమారు 2 ఎకరాలకు వాడుకోవచ్చు మనము. ఒక ట్యాంక్ వచ్చేసి 2.5 ఎకరాలకు వస్తుంది. పంట మార్పిడి ఉంది. మనం ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే కూరగాయల మీద కానీ మన తిండి గింజల మీద కానీ రసాయన అవశేషాలు ఏమి లేకుండా మన ఆరోగ్యానికి మంచి విత్తనాలు, మంచి కూరగాయలు, కాయగూర తేజగా ఉంటాయి. మొక్కలు కూడా చాలా పచ్చగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. మనం రసాయనాలు వాడినట్లయితేనే తొందరగా బెట్టకొచ్చి మొక్కలు దెబ్బతింటాయి. కాబట్టి రసాయనాల మోతాదు తగ్గించి సేంద్రియ మోతాదు పెంచడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకు. అన్న ఇప్పుడు ఇది ఇట్లా ముద్ద కడితే ముద్దగా తేమ మీద మంచిగా ఉంది కదా, ఇట్లనే గాలికి పెడతావా, సంచులు ఏమన్నా కుట్టి పెడతావా? అన్న సంచులు కుట్టి నీడలో పెట్టాలి స్వామి. ఇవి ఎండకు పెట్టినట్లయితే తేమ ఆరిపోతుంది. ఈ ఎరువు తేమ ఆరిపోనియకూడదు. సుమారు 60 నుంచి 70% తేమ ఉండే విధంగా నిల్వ చేసుకోవాలి. ఎప్పుడైనా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పుడు వాడుకుంటావు? విత్తనాలు వేసే సమయంలో చివరి దుక్కిలో విత్తనాలు వేసే ముందు ఎరువును చల్లుకొని విత్తనాలు వేసుకుంటే మొక్కలు గాఢగా పెరిగి మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని విత్తనాలు వేసినప్పుడు వాడతాం మేము. ఇయర్ మనం ఈ నాడెప్ కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవడం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. రైతుకు ఆర్థికంగా స్తోమత లేని రైతులు మన సొంత పొలాలనే చేస్తున్నాం కాబట్టి మనకు కొనే అవసరం ఉండదు. వ్యవసాయ వ్యర్థాలతోటే తయారు చేసుకుంటాం, రవాణా ఖర్చు ఉండదు. మన వ్యర్థ పదార్థాలతోటే మనమే మనకు పనికొచ్చే ఎరువులను తయారు చేసుకుంటాం. మన అవసరానికి సరిపోగా మిగిలిన ఎరువులను ఎన్పిఎం షాప్లకు అమ్ముకోవడం వల్ల అదనపు ఆదాయం కూడా మనకు ఉంటుంది. నా సొంత పొలంలో అయితే నేను మాత్రం రసాయనాలు వాడకుండా సేంద్రియ పదార్థాల్లోనే పంటలు పండిస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న పంటలను ఈ విధంగానే పండించానండి. నేను ప్రస్తుతానికి ఉన్నాయి కూడా మిర్చి అదే విధంగా సేంద్రియ పద్ధతులతోనే పండించిన, బియ్యం కూడా సేంద్రియ పద్ధతులతోనే పండించి ఇప్పుడు అవే బియ్యం తింటున్నాం మేము. చాలా మార్పులు కనిపిస్తున్నాయండి మాకు. ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా సేంద్రియ పదార్థాలు వాడి వ్యవసాయం చేసుకొని మంచి ఆరోగ్యవంతమైన పదార్థాలు పండించుకోవాలని నేను మీకు సలహాలు ఇస్తున్నానండి. నాడే పేరు మంచిగా మొత్తం తీసి మాకు కొలత చేసి 2 టన్నులు వచ్చిందని చెప్పి నీ లాభ నష్టాలు అన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు స్వామి.